హాయ్ ఎవరివన్, ఈరోజు మనం హిందీ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ప్రీవియస్ వీడియోస్ నుంచి మనం కంజంక్షన్స్ అలానే ప్రిపోజిషన్స్ సంబంధించిన ఏదైనా ఒక పదాన్ని తీసుకోవడం, దాన్ని వాక్యాలు ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటున్నాం కదా. ఈ వీడియోలో కూడా అదే చేద్దాం. ఈ వీడియోలో మనం తీసుకునే పదం ఏంటంటే మీద లేదా పైన. మీద లేదా పైన అంటే హిందీలో పర్ కే ఉపర్ అని ఉపయోగిస్తారని తెలుసుకున్నాం. ఇప్పుడు వీటిని హిందీలలో వాడాలో తెలుసుకోవాలి కదా. మరి అంటే హిందీ వాక్యాలలో ఎలా ఉపయోగించాలో తెలుసుకోబోతున్నాం. ఓకేనా? అదే కదండి మనకు మెయిన్. అయితే పెద్ద పెద్ద వాక్యాలు నేర్చుకునే బదులుగా ముందుగా చిన్న చిన్న వాక్యాలు నేర్చుకున్నాయి, ఆ తర్వాత పెద్ద పెద్ద వాక్యాలకు వెళ్దాం. ఓకేనా? ఎందుకంటే సెంటెన్స్ ముందు ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకోవాలి కదా. ఓకేనా? దానికోసమే పాలు మీద. పాలు అంటే హిందీలో ఏం చెప్పాలి? దూద్. ఆల్రెడీ మీరు వొకాబులరీ క్లాస్లో చాలా వీడియో నేర్చుకున్నారు కదా, పదాలు తెలుసుకున్నారు కాబట్టి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పాలు అంటే హిందీలో దూద్. మీద అంటే ఏం చెప్పాను? పర్. పాలు మీద అంటే దూద్ పర్ లేదా దూద్ కే ఉపర్ అని కూడా చెప్పచ్చు. బియ్యం మీద. బియ్యము అంటే హిందీలో చావల్. ఏమనాలి? చావల్. మీద అంటే పర్. బియ్యము మీద అంటే హిందీలో చావల్ పర్ లేదా చావల్ కే ఉపర్. వడ్లు మీద. వడ్లు అంటే హిందీలో ధాన్. మీద అంటే పర్. వడ్లు మీద అంటే హిందీలో ధాన్ పర్ లేదా ధాన్ కే ఉపర్. నెక్స్ట్ మాంసం పైన. మాంసము అంటే హిందీలో మాంస్. ఏమనాలి? మాంస్. పైన అంటే పర్. మాంసము పైన అంటే హిందీలో మాంస్ పర్ లేదా మాంస్ కే ఉపర్. పప్పు పైన. పప్పు అంటే హిందీలో దాల్. పైన అంటే పర్ లేదా కే ఉపర్. పప్పు పైన అంటే హిందీలో దాల్ పర్ లేదా దాల్ కే ఉపర్. ఏదైనా చెప్పచ్చు. ఓకే, చాలా సింపుల్గా ఉంది కదా. ఓకే, ఇలా మనం ఒక పదాన్ని గురించి తెలుసుకున్నాం. అలానే నెక్స్ట్ వీడియోలో మరొక పదం గురించి తెలుసుకున్నారు. మీరు అనుకోవచ్చు, ఏంటి ఆ చిన్న చిన్న వీడియోస్ ఒకే పదాన్ని ఇలా చెప్తున్నారు, అంతా బోరింగ్ అనుకోవచ్చు. కాదండి, మీరు ఎన్ని పదాలతో ప్రాక్టీస్ చేస్తే మనకి మాట్లాడటం అంత సులభంగా వస్తుంది. అందువలనే నేను మీకు ఇలాగా ఇన్ని వీడియోలు క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే లేకపోతే నేను ఒకసారి చెప్పేసి ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి వదిలేయచ్చు. కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రమే వచ్చేది ఏదైనా ఉంటే అదే భాష అండి. మీరు ఎంత ఎక్కువగా మాట్లాడితే, మీరు ఎంత ఎక్కువ పదాలు నేర్చుకుంటే అంత బాగా త్వరగా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తారో లేదా అని నాకు తెలియదు కదా. కాబట్టి నా తరపు నుంచి ఏ లోపము లేకుండా మీచే నా వీడియోల ద్వారా కూడా ప్రాక్టీస్ చేయించాలి అనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నాను. ఓకేనా? కనీసం నేను చెప్పేదన్నా మీరు ప్రాక్టీస్ చేస్తారనే ఉద్దేశంతో. ఓకే.